వన్ ఇండియా తెలుగు. ఇటీవల గడప గడపకు వైసీపీ వైఎస్ఆర్ కుటుంబం నవరత్నాల కార్యక్రమాలను నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి ఆశించిన విధంగా తీసుకువెళ్లలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఎలా జరిగాయనే అంశంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధినేతకు ఓ నివేదిక కూడా ఇచ్చారని తెలుస్తోంది. తామే వీటిని జనాల్లోకి తీసుకెళ్తామని పీకే చెప్పగా జగన్ ఓకే చెప్పారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు అనుకున్నంత సీరియస్ గా తీసుకోలేదని, అందుకే అంత ప్రభావం కనిపించలేదని పీకే జగన్ ఓకే చెప్పడంతో ప్రశాంత్ కిషోర్ అన్ని నియోజకవర్గాల్లో తన టీమ్ ను ఎంపిక చేసుకుని వైసీపీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పీకే టీమ్ లోకి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థ పేరుతో తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పీకే టీమ్ సభ్యుల పనిని ఇప్పటికే జిల్లాల్లో ఉన్న బృందం పర్యవేక్షిస్తోంది. అయితే పార్టీలో కింది స్థాయి నుంచి మొత్తం పీకే బృందమే కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. క్యాడర్ తో పని చేయించుకుంటేనే ఫలితం ఉంటుందని, ఉద్యోగులతో చేయిస్తే ప్రయోజనం ఉండదని కొందరు నేతలు అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. అయితే అధిష్టానానికి చెప్పినా స్పందన లేదని తెలుస్తోంది. పీకే టీమ్ పైన కూడా కొందరు నేతలు అనుమానంగా ఉన్నట్లుగా వైసీపీలోనే చెవులు కొరుకుంటున్నారట. వైసీపీలో ఇటీవల కాలంలో జగన్ ఒక ఉత్సవ విగ్రహంగా మారిపోతున్నారని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అంతా పీకే చేతిలో పెట్టడం కొందరికి రుచించడం లేదని అంటున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.